చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధనారీశ్వరుని కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న హిజ్రాలు. అనంతరం వీరు మాట్లాడుతూ అర్ధనారీశ్వరునికి ప్రతిరూపాలు మేమని, ప్రతి కార్తీక మాసంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో 361 ఒత్తులతో కార్తీక దీపాలు వెలిగించి తమ కోరికలు కోరుకుంటామని, అర్ధనారీశ్వరుని దయవల్ల మాకు ఈ సంవత్సరం అంతా శుభాలే ఉంటాయని అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధనారీశ్వరునికి కార్తీక దీపాలు వెలిగించిన అర్ధనారీమణులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న హిజ్రాల్. అనంతరం వీరు మాట్లాడుతూ ఆ అర్ధనారీశ్వరునికి ప్రతిరూపాలే మేమని, ప్రతి కార్తీక మాసంలో మేము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో 361 ఒత్తులతో కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు తమ కోరికలు కోరుకుంటామని, ఆ అర్ధనారీశ్వరుని దయవల్ల మాకు ఈ సంవత్సరం అంతా శుభాలే ఉంటాయని అన్నారు. నమస్తే అండి, నా పేరు పుష్ప, నేను గూడూరు నుంచి వచ్చాను. నమస్తే అండి, నా పేరు పుష్ప, నేను గూడూరు నుంచి వచ్చాను. ఇట్లా సోమవారం వచ్చి మేము ఇట్లా పెట్టి వెళ్తుంటాం. ఒక కార్తీక సోమవారం రోజు 365 ఒత్తులు వేసి పెడితే స్వామివారికి చాలా మంచిదని, మేము ఆయన మేము ఒకే రూపం గలవాళ్ళమని మేము ఇక్కడ పెడుతూ ఉంటామండి. ఇట్లా పెట్టినందువల్ల చాలా మంచి జరుగుతుంది, మా నమ్మకంతో మేము వచ్చి పెడుతుంటాం. కార్తీక సోమవారం 4 వారాలు పెడితే మంచిదండి. అమావాస్య నుంచి ఈ అమావాస్య వరకు పెడితే చాలా మంచిదండి. అలాగే మేము ఇక్కడికి వచ్చి పెడుతూ వెళ్తూ ఉంటాం. నమస్తే, నాది గూడూరు, నా పేరు కోకిల. కార్తీక మాసం వచ్చేసరికి మనందరికీ మంచి మంచి రోజు కాబట్టి ఈ కార్తీక దీపం 4 వారాలకి 4 దీపాలు 365 రోజులు దీపం వచ్చినట్టు మన ఇంట్లో అందరూ పెట్టుము. అందుకని శివుడు అర్ధభాగమని శివశక్తులు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి దీపరాజు చేసుకుని స్వామికి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ అందరికీ బాగా అందరూ బాగుండరు, మాకు సంతోషం ఉంది, మమ్మల్ని బాగా హాఫీగా ఉంచారని. అది అది రావికాల పూజ కూడా చేసుకుని బాగుంది. నమస్తే, మేము 5 మంది వచ్చాం. ప్రతి సోమవారం వచ్చి స్వామివారికి దండం వేసుకుని ప్రతి సోమవారం వచ్చి దీపరాజు చేసుకొని స్వామికి నమోదించి పాదాలు నమస్కరిస్తూ పాపం. ఓకే.